సాధారణంగా జింకల్ని సాధు జంతువులుగా భావిస్తుంటాం మనం. మాంసాహారం జోలికి అవి వెళ్ళవు కాబట్టి. గడ్డి, ఆకులు, పండ్లు ఇవే కదా వాటి ఆహారం. వాటిని తింటూ కాలం గడిపేస్తూ ఉంటాయి జింక పిల్లలు. తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి నెటిజన్లను ఎంతో విస్మయానికి గురిచేస్తోంది. సైన్స్కి సరికొత్త సవాల్ కూడా విసురుతోంది. ఈ వీడియో చూడండి. ఒక జింక చనిపోయిన పాముని కసకసకస నమిలి మింగడం కనిపిస్తోందా? శాకాహారి జింక మాంసాహారాన్ని తీసుకోవడం అనేది ఆశ్చర్యానికి గురిచేస్తోంది కదా. సోషల్ మీడియా వేదికగా డిబేట్కి దారితీసింది ఇప్పుడు ఈ విషయం. ఈ ఉదంతం సైన్స్కి సరికొత్త సవాల్ని విసిరిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఎంత లోతుగా పరిశోధిస్తామో అది అంత రహస్యంగా మారుతుంది అనడానికి ఈ వీడియో క్లిప్ రుజువని చెబుతున్నారు. శాకాహారులు ఒక్కో సందర్భంలో మాంసం తినొచ్చు, కానీ మాంసాహారులు గడ్డి తినలేరని, కెమిస్ట్రీపై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతానంద ట్విట్టర్లో పోస్ట్ చేశారు కూడా ఈ విషయాన్ని. ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాస్ ఉపయోగపడుతున్నాయని కమెంట్స్ చేశారు. శాకాహార జంతువులు కొన్నిసార్లు పాముల్ని తింటాయని కూడా చెప్పుకొచ్చారు. ప్రకృతిలో ఊహకందని ఎన్నో అద్భుతాలు దాగున్నాయని, వాటి అంతేంటో మనం చూడలేమని స్పష్టం చేస్తోందన్నారు. జింకలు మాంసాహారాన్ని తింటాయనే విషయాన్ని ఊహకు కూడా అందలేదని, కొన్నిసార్లు ఊహించిన సంఘటనలు మన కళ్ల ముందుకొస్తాయనడానికి ఈ వీడియోనే ఉదాహరణగా చెబుతున్నారు.